విజయనగరం జిల్లా కొత్తవలస మండలం నెల్లూరులో జరిగే స్టేట్ లెవెల్ స్క్వే మార్షల్ ఆర్ట్ ఆటలో విజయనగరం జిల్లాకి చెందిన విద్యార్థులు గైహాజరు. ప్రధాన కారణం జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఎల్వి రమణ నిర్లక్ష్య ధోరణిగా తెలుస్తోంది. స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ లిస్టులో 43వ గేమ్ స్క్వే మార్షల్ ఆర్ట్ ఆట లిస్టులో ఉన్న స్కూల్ గేమ్స్ లో గేమ్ లేదని నిర్లక్ష్య సమాధానం చెబుతూ పంతన లేని సమాధానం ఇస్తూ 20 మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతున్న జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ. జిల్లా అధికారులు స్కూల్ గేమ్ సెక్రటరీ నిర్లక్ష్యం వ్యవహార శైలిపై విద్యార్థులు తల్లిదండ్రులు స్కైమార్స్ ఆర్ట్ సభ్యులు అసంతృప్తి. జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యే సొంత డబ్బులు వెచ్చించి స్టేట్ లెవెల్లో ఆడాలని స్కైమార్సల్ ఆర్ట్ విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లిన స్కూల్ గేమ్ సెక్రటరీ ఎల్వి రమణ. జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ ఎల్వి రమణపై తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు స్కైమార్సల్ ఆర్ట్ సభ్యులు తల్లిదండ్రులు డిమాండ్. జిల్లా స్కూల్ గేమ్ సెక్రటరీ ఎల్వి రమణపై కలెక్టర్ ఫిర్యాదు చేయనున్న తల్లిదండ్రులు స్కైమార్సల్ ఆర్ట్ సభ్యులు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల 17-18 తేదీలలో నెల్లూరు జిల్లాలో జరుగుతున్న స్టేట్ స్కైమార్సల్ ఆర్ట్ అండర్ 14-17-19 బాల బాలికల పోటీలకు విజయనగరం జిల్లా నుంచి జిల్లా స్థాయిలో ఎంపికయ్యి 20 మంది విద్యార్థులు స్టేట్ లెవెల్ పోటీలో పాల్గొనకపోవడం ప్రధాన కారణం జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ నిర్లక్ష్య ధోరణిగా తెలుస్తుంది. విద్యార్థుల తల్లిదండ్రులు స్క్వే మార్షల్ ఆర్ట్స్ సభ్యులు వివరాల ప్రకారం జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ నిర్లక్ష్య ధోరణి వల్ల జిల్లా స్థాయిలో ఎంపికైన 20 మంది విద్యార్థులు నెల్లూరులో జరుగుతున్న స్టేట్ లెవెల్ స్కూల్ గేమ్స్ పోటీల్లో పాల్గొనకపోవడం. దీనిపై అధికారులు కలెక్టర్ గారు స్పోర్ట్స్ అథారిటీ సభ్యులు విజయనగరం జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో ఆశతో విద్యార్థుల ఆశలపై భవిష్యత్తుపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని స్కైమార్స్ ఆర్ట్ సభ్యులు కోరుతున్నారు. హై స్కూల్ విజయనగరం జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్నాము. లాస్ట్ శనివారం జరిగిన డిస్ట్రిక్ట్ లెవెల్ స్కూల్ గేమ్స్లో సెలెక్ట్ అయ్యాము, స్టేట్కి కూడా సెలెక్ట్ అయ్యాము. దానికి సెక్రటరీ ఎల్వి రమణ గారి వల్ల నిర్లక్ష్యం వల్ల మేము ఆగిపోవాల్సి వచ్చింది. గవర్నమెంట్ పే చేయాల్సిన ఫండ్ కూడా మేమే మా సొంత డబ్బులతో రిజర్వేషన్లు అవి చేయించుకొని ఆగిపోవాల్సి వచ్చింది. ఆయన నిర్లక్ష్యం వల్ల ఇదంతా జరిగింది. మళ్ళీ ఆ బాధ్యతగా మేము ఆన్లైన్ చేయించాం. చేయించిన తర్వాత వాళ్ళ బాధ్యతగా రమణ గారు అనేది రాష్ట్రంలో మన జిల్లాకి ఆయన స్పోర్ట్స్ కన్వీనియర్ కాబట్టి ఆయన బాధ్యత తీసుకొని చేయవలసిన పని చేయకుండా ఇవన్నీ చేయించుకొని పేరెంట్స్ వాళ్ళకి ప్రావీణ్యం ఇప్పించి డబ్బులు పెట్టి అన్నీ చేయిస్తే వాళ్ళని అంత ఇర్రెస్పాన్సిబిలిటీగా పీటీ లేరు అన్న కారణంతో పిల్లల్ని డిస్కరేజ్ చేయడం అది ఎంతవరకు కారణం? భావి భారత పౌరులను తీర్చిదిద్దవలసిన బాధ్యత ఆయనకు ఉన్నాదా లేదా? అసలు ఆ బాధ్యత రహితంగా ప్రవర్తించినందుకు ఆయన ఏ విధంగా ఇది చేస్తారా అనేది ప్రభుత్వం కొంచెం దానిని విశ్లేషణ చేసుకొని దాన్ని ఇటువంటిది మరలా జరిగితే మాత్రం మన భావి భారత పౌరులకి ఏంటి మనం చెప్పగలం సమాధానం? అది దీన్ని నెక్స్ట్ ఇలాగే చేస్తే ఇంకా మేము స్పోర్ట్స్ పంపించడం వేస్ట్, డబ్బులు వెచ్చించడం వేస్ట్, అసలు స్పోర్ట్స్ అనేది తీసేయడం బెస్ట్. ఇంకా ఎడ్యుకేషన్నే చూసుకొని ఇది మనకు స్పోర్ట్స్ ఉండేటప్పుడు స్పోర్ట్స్కి ఏంటి ఎంకరేజ్మెంట్ ఉంది? కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు కొంచెం దీన్ని మన జిల్లా విజయనగరం జిల్లా ఎవరెవరైతే స్పోర్ట్స్కి అథారిటీస్ ఉన్నారో వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకొని ఇటువంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూస్తారా? ఇక్కడ 19 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు. వెళ్ళి డిస్ట్రిక్ట్కి సెలెక్ట్ చేసి స్టేట్కి తీసుకెళ్ళడానికి మళ్ళీ రిజర్వేషన్లు అవి కూడా షార్ట్ అయ్యి 3 రోజుల్లోనే 4 రోజులు టైం ఉంది కాబట్టి అర్జెంటుగా బస్సు ట్రైన్ టికెట్ లేక ఇటు నుంచి బస్సు అటు నుంచి ట్రైన్ రిజర్వేషన్ కూడా మేము చేయించుకున్నాం. చేయించుకున్న తర్వాత ఈ డిస్ట్రిక్ట్ సెక్రటరీ సంతకాల కోసం వెళ్తే సెక్రటరీ గారు సంతకాలు కాదు ముందు మీరు లేడీ పీఎట్ ఉండాలి, అమ్మాయిలు ఉన్నారు కాబట్టి లేడీ పీఎట్ని పెట్టించుకోండి అని చెప్పారు. నేను దగ్గర 8 స్కూల్ దగ్గర తిరిగాను లేడీ పీఎట్స్ కోసం, ఎవరికి ఖాళీ లేదు, అందరూ గేమ్స్లో బిజీగా ఉన్నామని చెప్పారు. ఆ తర్వాత సార్కి విషయం చెప్పాను. అతను సార్ చెప్తే కృష్ణరాజు సార్ గారికి అప్పచెప్పారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ కృష్ణరాజు గారు అని చెప్పారు. అప్పుడు కృష్ణరాజు గారికి చెప్తే కృష్ణరాజు గారు చాలా ట్రై చేశారు. అతను కూడా పాపం చాలా ట్రై చేసి ఎవరు సెట్ అవ్వక ఏదో చేద్దాం అనేసి మళ్ళీ నైట్కి కూడా టైం అడిగారు. ఆ రోజు మరుస్టర్ బయలుదేరి స్కూల్ గేమ్స్ ఉన్నాయన్నారు. దాని మీద పాప ఇంట్రెస్ట్ పెట్టి వెళ్ళమంటే వెళ్తానంటే మేము కూడా పంపించాం సిద్ధమయ్యాం. అన్నీ కూడా ఆల్రెడీగా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా ఆల్రెడీ మెడల్ సాధించారు. స్టేట్ లెవెల్ సెలెక్ట్ అయిన తర్వాత మేము ఈ బస్సు ఖాళీలు ఏమన్నారు అదే ట్రైన్స్ అవన్నీ బస్సులు ఆల్రెడీ టికెట్లు ట్రైన్ టికెట్లు అన్నీ బుక్ చేస్తాం. బుక్ చేసిన తర్వాత ఇప్పుడు రద్దయిందని చెప్పేసి ఈ పిల్లలు ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. అది మరి ఇది బాధ్యత ఎవరైతే తీసుకున్నారో వారు
పీడి మేడం కూడా ఉండడం జరిగింది. హై స్కూల్లో హెచ్ఎం గారు కూడా వచ్చి చూడడం జరిగింది. మా అందరికీ లాస్ట్ 2 ఇయర్స్గా మేము టోర్నమెంట్స్కి వెళ్తున్నాము. అప్పుడు కూడా మాకు ఏపీలో బెస్ట్ టీం అనేది మాకుంది. మాకు పేరు కూడా అంత మంచి పేరు ఉన్నందుకు అన్నే ఎప్పుడు కూడా మాకు టోర్నమెంట్స్ అనేవి జరుగుతుండేవి. టోర్నమెంట్స్లో ఎప్పుడు కూడా మాకు లేడీ పీఏటీ అనేవారు లేరు. కానీ ఈసారి స్కూల్ గేమ్స్ కన్ఫర్మ్గా ఉండాలని చెప్పారు కలెక్టర్ గారు. దానికి అరేంజ్ చేయవలసింది కూడా స్కూల్ గేమ్ సెక్రటరీనే, జిల్లా సెక్రటరీ గారు. ఆయన అరేంజ్ చేయకపోవడంతో మా అందరమే ఉండిపోవలసి వచ్చింది. అండ్ ఇప్పుడు మాకు ట్రైన్ టికెట్స్ అండ్ బస్ ఛార్జెస్ కూడా మేము ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. దానికి మాకు చాలా అమౌంట్ కూడా మా పేరెంట్స్ పెట్టారు. మేము ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను. మా నాలాగే చాలామంది ఉన్నారు. అందులోని 20 మెంబర్స్ ఇప్పుడు సెలెక్ట్ అయ్యారు. మేము ఎప్పుడు టోర్నమెంట్స్కి వెళ్ళినా 20కి పైగానే మాకు మెడల్స్ వచ్చేవి. మాకు